గురించి మాట్లాడినాం. విఘ్నత ఉండాలి, మన మీద మనకు విశ్వాసం ఉండాలి. రాష్ట్రానికి ఏం దేవాలో ఏం రావాలో నాయకుడికి అవగాహన ఉండాలి. అందుకే విఘ్నతతో కూడుకున్న వినతి పత్రాలు ఈ దేశ ప్రధానమంత్రికి ఇచ్చినాం. ఇంకొక ఆయన అంటాడు, 6 అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు. గాయలేనడో చెప్పిన దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి లేదని. ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు, మీరు అందరు చూసారు, వచ్చేటప్పుడు జర ఆలస్యమైంది, ట్రాఫిక్ జామ్ అయింది. ఒక ఆయన సైకిల్ మోటార్ మీద వచ్చేట ఆయన తలుపు కొట్టి నీకు ఓ మాట చెప్పాలన్నాడు. ఏందయ్యా అన్న, బీఆర్ఎస్ అంటే నీకు తెలుసా సార్ అన్నాడు. ఏందోనే, వాళ్ళు ఏదో భారత రాష్ట్ర సమితి అన్నారు కదా అంటే, అది కాదు సార్, అది బిల్లా రంగ సమితి. నువ్వు ఎప్పుడు బిల్లా రంగ అంటావు కదా, ఒకడు బిల్లా ఇంకోటి రంగ రెండు కలిపితే సమితి, బీఆర్ఎస్ అంటే బిల్లా రంగ సమితి అని చెప్పిండు. నాకు నిజంగానే హరీష్ను కేటీఆర్ను చూస్తుంటే అది బిల్లా రంగల సమితి లాగానే ఉంది. ఇంతకుముందే మా ఇంకన్నా చెప్తున్నాడు, మేము 10 ఏళ్ళు కష్టపడి మీ సేవ చేయాలన్న ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. పనిమంతులుగా మేముంటే గాజు కింద పందికొక్కులాగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్నారు. ఇప్పుడు నీ స్పీచ్లో చెప్పు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పారు. నిజమే, గాజు కింద పందికొక్కులాగా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దిగమింగిన కేసీఆర్ కుటుంబం ఇవాళ పదవి పోతే మతి భ్రమించి మన మీద మాట్లాడుతారు. ఇవాళ అప్పుడే ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటూ నేను అడుగుతున్న 10 ఏళ్ళంటే 3650 రోజులు ఈ రాష్ట్రంలో కేడి 3650 రోజులు అధికారంలో ఉంటే కేంద్రంలో నరేంద్ర మోడీ 3650 రోజులు ఉన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చిన కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు సంఘ